జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్మార్గమైన కుట్రకే కుతంత్రానికి పాల్పడింది. ఇక్కడ తీసిన వీడియోలన్నీ కూడా మీరు ఎవరికి ఇవ్వాలనుకున్నారు? ఎందుకు దుర్మార్గమైన కుట్ర చేశారు? శ్రీశైలం దగ్గర వదలాల్సిన నీళ్ళని నాలుగు రోజులు తొక్కిపెట్టి నాగార్జునసాగర్కి విడుదల చేయకుండా ఇవాళ ఫ్లడ్ మానిటరింగ్ అంతా తెచ్చి పులిచింతల మీద పెట్టారు. ఇవాళ పులిచింతల మూలం పెట్టడం వల్ల నల్గొండ ప్రాంతం ఓ పక్కన మునుగుతూ ఉంది, గుంటూరు ప్రాంతం ఓ పక్కన మునుగుతుంది. అదేవిధంగా శ్రీశైలం దగ్గర ఫ్లడ్ ఆపడం వల్ల ఓ పక్క కర్నూలు ప్రాంతంలో ఆ చుట్టుపక్కల నీళ్ళు వచ్చాయి, డ్యామ్ దగ్గరలో ఇటు మహబూబ్నగర్లో ఫ్లడ్ వచ్చింది. ఇది కేవలం మ్యాన్ మేడ్ ఫ్లడ్. వైఎస్ఆర్ ప్రభుత్వం కావాలని ఈ దుర్మార్గమైన కుట్రలో ఏంటంటే అమరావతి రాజధాని భూముల్లోకి కృష్ణ వరద వచ్చింది కాబట్టి ఇక్కడ రాజధాని కట్టకూడదు, మేము ప్రజావేదిక పడగొట్టాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి నీళ్ళు రావాలంటే ఇక్కడ లంక భూముల్లో మా పేద రైతుల భూములు కనపడలా, వీళ్ళకి పంటలు కనపడలా, నిర్వాసితులు ఇళ్ళు కనపడలా, ఇవాళ ప్రాణాల చేతిలో పట్టుకొని ఇళ్ళు ఖాళీ చేస్తున్న వాళ్ళు కనపడలా. ఇవాళ కోటేశ్వరరావు అనే పల్లికారుడు మైలవరం నియోజకవర్గంలో ఇవాళ కొటికలపూడి గ్రామంలో కొట్టుకుపోయాడు. అట్లాగే ఒక జూపూడిలో ఒక ఆడకూతురు లంక భూములు మునిగితే ఆత్మహత్య చేసుకొని చావు బతుకుల్లో ఆంధ్ర హాస్పిటల్లో ఉంది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీశైలం దగ్గర నీరు విడుదల చేయకుండా అలసత్వం చేసి ఆలస్యం చేసి ఆ ఫ్లడ్ అంతా తెచ్చి సాగర్ మీద పెట్టారు. సాగర్ మీద ఫ్లడ్ అంతా తీసుకొచ్చి ఇవాళ పులిచింతల మీద పెట్టారు. ఆ పులిచింతల ఫ్లడ్ అంతా తెచ్చి ప్రకాశం బ్యారేజీ మీద పెట్టి అవినిగడ్డ ముంచారు. ఇవాళ ప్రజలందరూ తెలియాలి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిని కూర్చోబెట్టి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ని కూర్చోబెట్టి లేకపోతే ఎప్పుడన్నా ఈ వారం రోజుల్లో రివ్యూ చేశాడా? గోదావరి ఫ్లడ్ వస్తే కాపర్ డ్యామ్ను అడ్డం పెట్టి మమ్మల్ని తిట్టే కార్యక్రమం గోదావరి ఫ్లడ్లో చేశారు. ఇక్కడ కనీసం ముఖ్యమంత్రి అధికారులతో కానీ ఎవరితో కానీ రివ్యూ చేయలే, ఎక్కడా కూడా రివ్యూ చేయకుండా ఆయన అమెరికా పర్యటనకి వెళ్ళిపోయాడు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చాలా క్లియర్గా సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా రియాక్ట్ అవ్వాలి. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా పైన మందలించిందని కూడా వార్తలు వచ్చినాయి టీవీల్లో, పత్రికల్లో. నేను చాలా క్లియర్గా అడుగుతున్నా, దీని మీద విచారణ జరగాలి. శ్రీశైలం ఫ్లడ్ గేట్లు, మీరు శ్రీశైలం గేట్లు ఎందుకు ఆలస్యంగా ఎత్తారు? ఎందుకు శ్రీశైలం నిండేదాకా అక్కడ తొక్కిపెట్టారు? నీకు 25 mm వర్షం ఆల్మట్టి క్యాచ్మెంట్లో పడింది, తుంగభద్ర క్యాచ్మెంట్లో పడింది, ఆల్మట్టి నిండుంది. ఆ నీళ్ళన్నీ ఎక్కడికి వస్తాయి? ఆల్మట్టికి వస్తాయి, నారాయణపూర్కి వస్తాయి, జోరాలకు వస్తాయి, శ్రీశైలంకి వస్తాయి. చాలా క్లియర్ కట్గా ఈ వర్షం అంతా కూడా ఈ నీళ్లన్నీ కూడా ఆల్మట్టి వస్తాయి. 600 TMCలు వచ్చాయి. ఈ 600 TMCలు వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ శ్రీశైలంలో ఎంత పెట్టాలి, సాగర్లో ఎంత పెట్టాలి, లేకపోతే పులిచెందులో ఎంత ఫ్లడ్ కుషన్ పెట్టుకోవాలి? 8 లక్షలు ఫ్లడ్ రాకుండా అది 3 లక్షల్లో 4 లక్షల్లో మానిటర్ చేసుకొని బయటకు పంపించే అవకాశం 4 రోజుల ముందు నీరు విడుదల చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు. కావాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కుట్ర కుతంత్రం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2-3 నెలల్లో ఉప్పులని ఈరోజు పుష్కలంగా డ్యాంలన్నీ కూడా నిండుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రధాన డ్యాంలన్నీ కూడా నిండుతూ ఉన్నాయి. సో ఈ ఒక బాధ ఆక్రోషమో తెలియదు కానీ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది. ఈరోజు కూడా చూసాం, ఏదైతే వరద గత 3 రోజుల నుంచి ప్రకాశం గేట్స్ వెతేయడం జరిగింది. బ్యారేజ్ అంచునంచెలుగా ఫస్ట్ 1 లక్ష క్యూసెక్స్ నుంచి స్టార్ట్ చేసి దాదాపు మళ్ళీ 5 లక్షల క్యూసెక్స్ దాకా వెళ్ళటం జరిగింది. ఈరోజు దాదాపు 7.5 లక్షల దాకా వస్తూ ఉంది. సో దీనిలో భాగంగా కూడా ఎక్కడైనా కూడా ఏరియల్ సర్వే తీసుకోవటం అనేది కామన్, ఎక్కడైనా తీసుకుంటాం. ఇది ఈరోజున టెక్నాలజీ గతంలో లేదు కాబట్టి ఈరోజున్న టెక్నాలజీస్ అన్నీ కూడా డ్రోన్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి డ్రోన్స్ మొత్తం కూడా ఏదైతే 2 రోజుల క్రితము ఆల్ బ్యాంక్స్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ ప్లస్ ఇవన్నీ కూడా డ్రోన్స్ మీద విజువల్స్ తీసుకోమని చెప్పి ఇరిగేషన్ శాఖ నుంచి ఏదైతే, ఎందుకంటే ఎంత మనకి సబ్మర్జెన్స్ వస్తుంది, ఎంత ఇది వస్తుందనే తీసుకోవటం అది కామన్, అది ప్రక్రియ. ఎక్కడైనా మామూలుగా ఏరియల్ సర్వేసు ఎక్కడైనా చేస్తూ ఉంటారు. దానికి అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఏంటంటే అసలు బాధ ఏంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకులకు బాధ ఏంటి?
అంటే తీగూడదనే సబ్మర్జ్. ఇప్పుడు ఆ ఇల్లే తీసుకుందాం సార్, ఆయన ఒక రోజు నా ఇల్లు కాదంటాడు, ఒకరోజు లింగంనేని ఇల్లు అంటాడు. లింగంనేని గారు ఏమంటారు, ఇది నా ఇల్లు కాదు, నేను ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేశాను, ఇది గవర్నమెంట్ హౌస్ అంటారు. ఈరోజు ఒక మొత్తం ఏదైతే వాటర్ పెరుగుతూ ఉందో దానికి సంబంధించి విజువల్స్ తీసుకున్నాము. కామన్గా దాంట్లో ఆయన ఇల్లు అంతే, ఆయన ఇల్లు ప్రత్యేకంగా లేదు. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాంక్స్ మొత్తం తీసుకుంటున్నప్పుడు ఆయన ఇల్లు దాంట్లో ఉంది. కాబట్టి మొత్తం సంబంధించి ఒక విజువల్ తీసుకున్న దాంట్లో కూడా ఒకరికి మనం శాఖ ఒకరికి అప్పచెప్తుంది, మాకు అన్నీ కూడా విజువల్స్ ఒక డ్రోన్ ఏజెన్సీకి సంబంధించి మనకు అప్పచెప్తుంది, ఉన్న టెక్నాలజీని వాడుకోవటం అనేది కామన్. అలాంటిది ఈరోజు పొద్దున్న నుంచి కూడా కొందరుమంది మాట్లాడటం చూశా. ఒక ఆయన ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్స్లోనే మీరు చూస్తే పొంతం లేని స్టేట్మెంట్స్ వాళ్ళే. ఒక ఆయన ఏం మాట్లాడతాడు, మాజీ 5 సంవత్సరాలు మాజీ కొన్ని ఇరిగేషన్, ఆయన 5 సంవత్సరాలు ఈరోజు కూడా ఫ్లడ్ కానీ గేట్లు ఎత్తిన దాఖలాలు లేవు, ఆయన ఉన్న రోజు నీళ్ళు కూడా సరిగ్గా వచ్చినట్టు లేవు. ఆయన ఏం మాట్లాడతాడు, ఒకేసారి నీళ్ళంతా కూడా వీళ్ళు నింపి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద వదిలి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నీళ్ళు వదిలేయాలని చెప్పి వీళ్ళు ఆలోచన అని చెప్పి ఆయన మాట్లాడతాడు. రెండోది ఇంకొక ఆయన ఏం మాట్లాడతాడు, వాళ్ళు ముఖ్యమంత్రి గారు మాజీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు, వీళ్ళకి ఫ్లడ్ మేనేజ్మెంట్ తెలియదు, వీళ్ళు ఇది తెలియదు అంటాడు. ఆయన శ్రీశైలంలో నిండకుండానే నీళ్ళు వదిలేశారు ఒకేసారి అని చెప్పి ఈయన మాట్లాడాడు. ఎవరు మన ఉమా గారు, ఈయన మాట ఏం మాట్లాడాడు, వీళ్ళకి మేనేజ్మెంట్ తెలియదు, నీళ్ళు వదులుతూ చేసుకొని ఉండాలా అని ఈయన మాట్లాడాడు. అంటే వీళ్ళిద్దరికీ దీన్ని బట్టి ఏమర్థమైందంటే, నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళ కాలంలో ఏ రోజు ఫ్లడ్ వచ్చిన దాఖలాలు లేవు. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన గత 5 సంవత్సరాల్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ బాగా చేస్తారంట, కానీ ఏం చేస్తాం కర్మ, ఆయన ఉన్నప్పుడు చుక్క నీళ్ళు ఉండవు, ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక డ్యామ్ కూడా నిండదు, పాపం ఫ్లడ్ ఎత్తే పరిధి ఉండదు, బటన్ నొక్కే పని ఉండదు ఆయనకి. ఈరోజు వీళ్ళకే పొంతం లేనిది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఒక ఆయన ఏ విధంగా ఆయన మమ్మల్ని విమర్శిస్తుంటాడు, ఏమని అనుభవం లేదు, ఎక్కడికి పోయారు వీళ్ళు, ఏంది అని, 3 నెలలు ఎక్కడున్నాడో కూడా తెలియలా. కనీసం అధికారం కోల్పోయింది, ప్రజలు బుద్ధి చెప్పారు, ఎట్లాంటి ఒక మంచి వాతావరణం, ప్రజల్లో నీళ్ళు వచ్చి ఈరోజు డ్యామ్స్లో నీళ్ళు నడుతున్నాయి, రైతాంగం సంతోషంగా ఉన్నారు, ఆనందం కూడా వీళ్ళు దాన్ని వక్రీకరించి రాజకీయ బుద్ధి ఇంకా కూడా మార్పు చెందిందిలే. ఒక ఆయన ఏ విధంగా అయ్యాడో అర్థం కాలేదండి. డ్యామ్ మొత్తం నింపంట, నింపకుండానే వదిలేశారు, డ్యామ్ మొత్తం నింపి నీళ్ళు వదలాలి అని, శ్రీశైలంలో నింపి నీళ్ళు వదలాలని చెప్పి మాట్లాడారు. సరే, నేను ఒకటి అడుగుతున్నా, ఈరోజు మీరు కావాలంటే ఆల్ డ్యామ్స్ తీసుకోండి, ఆల్మట్టి నారాయణపురం, ఎప్పుడు కూడా హెవీ ఫ్లడ్ నుంచి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఒక కుషన్ పెట్టుకుంటారు, ఒక 25 TMCO 20-30 TMCO కుషన్ పెట్టుకొని ముందే వదులుతూ ఫ్లడ్ని ఫేస్ చేసుకొని రిలీజ్ చేయటం అనేది, సో దట్ ఎక్సెస్ ఒకేసారి మీద పడకుండా ఉండేదానికి చేసే ఒక ప్రక్రియ అది. ఆయన చెప్పిన ఉమాగారు చెప్పినట్టు ఒకేసారి శ్రీలం నింపిగా వదులుంటే దాదాపు 12 లక్షలు 13 లక్షల క్యూసెక్స్ వచ్చేది ఈ రోజుకి. ఆ ఒక్క చిన్న కామన్ సెన్స్ లేకుండా ఎలా అదినా. అలాగే కాకుండా మేనేజ్మెంట్ గురించి మాట్లాడారు. దాదాపు మీరు 1వ తారీఖు నుంచి కావాలంటే మీకు కూడా ఇస్తాను సార్, శ్రీశైలంను అలాగే నాగార్జున సాగరు పులిచెంతుల. ఈరోజు శ్రీశైలం చూస్తే దాదాపు ఈ రోజుకి ఒక 3 or 4 TMC అటు టు రెగ్యులేషన్తో దాదాపు మనం ఒక 215 కెపాసిటీ టీఎంసీ అయితే 195, 190, 200 అట్ట 5 TMC అటు ఇటు ఆ ఫ్లోని బట్టి దాదాపు ఒక 20 TMC క్వశ్చన్ అక్కడ. నాగార్జున సాగర్ 315 TMC అయితే ఇంచుమించు అక్కడ 280, 293, 300 అట్ట ఒక క్వశ్చన్ పెట్టి అక్కడ ఒక 15 TMC. ఇంకా మీరు చెప్పినట్టే గత ముందు కన్నా కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంది నాగార్జున సాగర్లో, మేము రిలీజ్ చేసినప్పటికే 300 TMC ఉన్నాయి. 30 పులిచింతల దాదాపు ఒక 7 TMC క్వశ్చన్, అంటే దాదాపు మొత్తం కలిసి ఒక 40 TMC ఒక క్వశ్చన్ పెట్టి రెగ్యులేట్ చేస్తూ ఏదైతే ఎక్సెస్ వచ్చిన వాటర్ని వదిలేసుకుంటూ తర్వాత, ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్ని రిసీడింగ్ ఫ్లడ్ అంటే ఫ్లడ్ ఒకేసారి ఇప్పుడు 8 లక్షలు ఉన్నది, 6 లక్షలకి 5 లక్షలకి అట్లా తగ్గుతుంది, కానీ 8 లక్షల నుంచి ఒకేసారి జీరోకి రాదు కాబట్టి. సో ఏదైతే రిసీడింగ్ ఫ్లడ్లో వీటిని అంతటిని కూడా కొరవంతా కూడా నింపుకునే ప్రక్రియ అది జరగడం కామన్. ఇంకా ప్రకాశం బ్యారేజ్ గురించి మాట్లాడాను, ఒకేసారి వదిలేశాను, కానీ చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు వస్తాయని తెలిసే ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళిపోయినాడు, ఎట్టా నీళ్ళు వస్తున్నాయి మళ్ళీ నా మా ఇంటికేమో నీళ్ళు వస్తాయేమో అని చెప్పి ఆయన హైదరాబాద్కి చెక్ చేయడం జరిగింది.
ప్రకాశం బ్యారేజీకి సంబంధించి గత 3 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో డేట్ మేబీ 1 or 2 డేస్, అది పర్ఫెక్ట్గా గేట్స్ వెతటం జరిగింది. ఇది 100తో స్టార్ట్ అయ్యాం, 100 నుంచి కొంచెం పెంచుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోయాం. ఈరోజు ఎక్సెస్ వస్తున్న ఫ్లడ్ని వదిలేయకుండా మీ ఇల్లుందని, ఆయన మధ్యలో కరకట్ట మీద 2 డ్యాముల మధ్యలో ఇల్లు కట్టుకుంటే, ఇల్లు వేరే వాళ్ళు కట్టిన ఇల్లులో దూరి అయినా, మా ఇల్లీడు ఉంది మీరు నీళ్ళు వదిలేదానికి లేదు అని చెప్పేటట్టు ఉంది ఆయన చెప్పే పని. అసలు నాకు ఏం మాట్లాడుతున్నారా వాళ్ళు, ఏమి ఇది చేస్తున్నారో అర్థం కావట్లే. నేను అడిగేది ఏంటంటే, ఒక మొత్తం విజువల్ తీసుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళకి ఒక అప్పచెప్పాం బాధ్యత లెఫ్ట్ అండ్ రైట్ బ్యాంక్ సంబంధించి మాకు మొత్తం విజువల్స్ అందించమని అందించమని మేము చెప్పినప్పుడు, ఆయన ఇల్లు దాంట్లో ఉంది మధ్యలో, ఆయన ఇల్లు కూడా కొద్దిగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు 5 లక్షల ఫ్లడ్కే. మీరు విజువల్స్ చూస్తే ఏదైతే చూసేది కొంత వాటర్ వచ్చింది, సో పెరిగే కొంది ఆయనకి ఇంటికైనా ఇబ్బంది కదా. ఇప్పుడు మా బాధ్యత కూడా ఉంది కదా, రేపు ఏం మాట్లాడతారు ప్రతిపక్ష నాయకులు ఇల్లు మునిగిపోతుంటే, అధికార పార్టీ చూస్తూ ఊరుకుంది, అధికార పార్టీ పట్టించుకోలేదని ఆ నిందకుడులో మళ్ళీ మాకే కదా. రేపు అమాంతంగా ఫ్లడ్, ఇప్పుడు ఫ్లడ్ పెరిగేదాన్ని నువ్వు నేను ఆపలేము కదా. వర్షం ఫ్లడ్ వచ్చేటప్పుడు లేదు లేదు అది చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంది నువ్వు ఫ్లడ్ రాకూడదు అంటే జరుగుద్దా, ఎలాగో నువ్వు అధికారంలో ఉంటే ఫ్లడ్ రాదు, అదంతా జగమెరిగిన సత్యం. 5 సంవత్సరాలలో మీకు ఫ్లడ్ వచ్చిన దాఖలలో ఫ్లడ్ రాదు కూడా నువ్వు ఉంటే. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మారితే భగవంతుడు కరుణిస్తాడు, నీళ్ళు వస్తాయి, అన్నీ పుష్కలంగా వస్తాయి. కాబట్టి ఆయన మధ్యలో అంటే రేపు ఒకవేళ నీళ్ళు వస్తే రేపేం మాట్లాడతారంటే, చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంది ఆయన ఇల్లు నిలిగిపోతే కనీసం ఇల్లు ఇదిగు పట్టించుకోవట్లేదు. ఈరోజు మీ ఇల్లు నీళ్లు మునిగిపోకపోతే ఎందుకు అక్కడ ఇసుక బస్తాలు వేసుకుంటున్నారు, ఫ్లోని అడ్డుకొట్టే పని మీరు ఎందుకు చేస్తున్నారు అంటే, మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే కదా. ఇసుక బస్తాలు ఆ ఇంటి మీద మీరు ఫ్లడ్ ఆపే పని వేసుకునే దానికి ఇసుక బస్తాలు వేస్తున్నమాట వాస్తవం కాదా? ఇసుక బస్తాలు వేస్తున్నారంటే మీరు ఫ్లడ్ని ఆపుతున్నట్టే కదా, అంటే మీ హౌస్ ఇస్ అండ్ డేంజరే కదా, మేము చెప్పిన మాట కరెక్టే కదా. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుని ఇష్టానుసారంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడం తెలియదు వీళ్ళకి. ఒక పడవ కొట్టుకోబోయి అడ్డుంది సార్, ఒక ఎక్కడో అప్స్ట్రీమ్లో బోట్స్ పెట్టుకున్నప్పుడు భవానీ ఐలాండ్ దగ్గర ఎక్కడో పెట్టుకుని వచ్చే ఫ్లడ్లో ఒక పడవ కొట్టుకొని వస్తే, పడవ కొట్టుకొని వచ్చి కానీ వస్తే అది కూడా మేనేజ్మెంట్ చేయటం మీకు తెలియదు. అవును నిజమే, వాళ్ళలాగా మాకు మేనేజ్మెంట్ చేయటం తెలియదు. గోదావరి పుష్కరాలు చేస్తే 35 మందిని బలుగొనే మేనేజ్మెంట్ మాకు చేత కాదు నిజంగానే. 38 మందిని నిండు ప్రాణాలు తీసి బలి ఇచ్చేసే ఇది మాకు తెలియదు. ఈరోజు ఇంత వరద వచ్చినా ఎక్కడ కూడా ఒక చిన్న నష్టం జరగల. దాదాపు అధికారులు నిజంగానే ఆల్ అధికారులు అందరూ కూడా నీట్గా స్పందిస్తూ నీట్గా చేస్తున్నారు. ఇంకొక ఆయన మాట్లాడాడు ఈయన కనిపించలేదని, ఆయన కనిపించగా నేను కనిపించలేదు అంటున్నాడు, అదేం కర్మ. మీ అందరి ముందే శ్రీశైలం గేట్లో తెలంగాణ మంత్రులు వచ్చారో వెళ్ళా, మీ అందరి ముందే నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళా, తర్వాత ఈ మధ్య ఛానల్కి ఇచ్చా, గోదావరి దగ్గరికి దానికి 2 సార్లు పోయా, ఈయన ఏ రోజు ఎక్కడికి పోలా మాజీ మంత్రిగా ఉండి, ఈయన కనీసం మాట్లాడలా. ఈరోజు మాత్రం వచ్చేసి హడావుడిగా ఓ ఆహా ఓహో ఆహా ఓహో అని మాట్లాడే పరిస్థితి నిజంగా బాధేస్తుంది. అంటే ఇట్లాంటి దగ్గర కూడా ఇట్లాంటి ఒక చీప్ పాలిటిక్స్, చీప్ రాజకీయాలు. ఈరోజు నిజంగా ఇదే నీళ్ళు కానీ వాళ్ళు కానీ వచ్చినుంటే 50 కోట్లు ఖర్చు పెట్టుంటారు. ప్రకాశంకి ఒక హారతి, నాగార్జున సాగర్కి ఒక హారతి, శ్రీశైలంకి ఒక హారతి, 50 కోట్ల రూపాయలు వేసి దాన్ని ఒక ఇదిగా చేసుకొని, మాకు మేము చేసే పని మేము చేస్తాం కానీ దాన్ని ఓ 5 పైసలు చేసే పనికి రూపాయి డప్పు కొట్టుకునే అలవాటు మాకు లేదు. మేము మా పని మేము చేసుకుంటాం, మా వర్క్ మేము చేసుకుంటాం, మేము పోతామే తప్ప మామూలుగా మీడియాకి ఎక్కి రోజు అదే పనిగా డప్పు కొట్టుకునే చేష్టలు అలవాట్లు మాకు లేవు. మేము ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్తున్నాం, నీళ్ళు వచ్చిన మాట అది చూస్తూ ఉన్నారు, మేము కాదు టీవీలో వచ్చిన మాట కూడా అన్నీ కూడా తీయమని చెప్పిన ప్రక్రియలో అధికారులు ఒక ఏజెన్సీకి ఇచ్చారు. ఏజెన్సీకి ఇచ్చిన తర్వాత దాన్ని సబ్మిట్ చేసే కార్యక్రమంలో జరుగుతుంది అంతే తప్ప, రేపైనా ఇల్లు వచ్చిన తర్వాత గవర్నమెంట్ బాధ్యత కదా, ఇళ్లలోకి నీళ్ళు వెళ్తున్నప్పుడు ఆ ఇళ్ళకి మేము ఆన్ చేయాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది కదా అంటారు ప్రతిపక్ష నాయకుడు. ఇల్లు ఉంది కాబట్టి మీరు చెప్పకూడదు, మీరు రాకూడదు, ఇల్లు మునిగిపోయినా మీరు గమ్మగా ఉండాలండి, అది ఎంతవరకు కరెక్ట్ అండి?